మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాకాంక్షలు. యోసేపు యాకోబు యొక్క 12 కుమారుల్లో 11 వాడు. యాకోబు తను ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలుకు వారి వృద్ధాప్యంలో పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు. ఆదికాండం 30వ అధ్యాయం. అందుకే రాహేలు, యోసేపు పుట్టినప్పుడు దేవుడు నాకు మరొక్క కుమారుని ఇచ్చునుగాక అని ఆ బిడ్డకు యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు అను పేరునకు అర్థం అభివృద్ధి నొందించునుగాక అని. యోసేపు పేరుకు తగినట్లుగానే యాకోబు తన చివరి దినాలలో తన ప్రతి కుమారుడి భవిష్యత్తు గురించి పలుకుతూ ఇలా అంటారు. యోసేపు ఫలించటి కొమ్మ, ఊట యుద్ధ ఫలించటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును అని. అంతేకాక ఎన్నో రకాల దీవెనలు యోసేపు తల మీదికి వచ్చునని యాకోబు పలుకుతారు. ఇప్పుడు చూస్తే యోసేపు అభివృద్ధికి సూచనగా మనకి కనిపిస్తారు, కాని మొదటి నుండి ఇంతేనా అంటే కాదు. యోసేపు జీవితంలో మొదటి భాగం అంతా తిరస్కారములతోనూ, బానిసత్వముతోనూ, నిందలతోనూ, అనేక పరీక్షలతోనూ సాగింది. అందరూ యోసేపు దీవెనలను కోరుకుంటారు, కాని ఆ యోసేపు నడిచిన మార్గమును ఎవ్వరూ కోరుకోరు. అది అంతటి కటిక చీకటితో కూడిన కష్టాల మార్గం. యోసేపు పుట్టిన తర్వాతే యాకోబు తన మామ లాబాను నుండి తన స్వదేశమునకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. యోసేపు పుట్టిన తర్వాతే యాకోబు తనకొంటూ ఒక ఆస్తిని సంపాదించుకోవటం ప్రారంభించారు. యోసేపు పుట్టిన తర్వాతే యాకోబు లాబాను బానిసత్వము నుండి విడుదల పొంది యబ్బోకురేవు దాటారు. యోసేపు పుట్టిన తర్వాతే యాకోబు మోసగాడు అనే స్థితి నుండి దేవునితో పోరాడువాడు అనే స్థితికి ఆత్మీయ అభివృద్ధి పొందాడు. ఇలా యోసేపు పుట్టిన తర్వాతే యాకోబు జీవితంలో స్థాన చలనం, ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి కలిగాయి. అందుకే యాకోబు తన జీవితంలో ఏర్పడిన ఈ గణనీయమైనటువంటి మార్పులను బట్టి, అలాగే తను అధికముగా ప్రేమించిన రాహేలుకు పుట్టిన మొదటి వాడు కాబట్టి ఈ యోసేపును ఎక్కువగా ప్రేమించేవాడు. యోసేపుకు 17 సంవత్సరాలు వచ్చినప్పుడు యాకోబు యోసేపు కోసం ఒక రంగుల నిలువటంగి కుట్టించి ఇచ్చాడు. ఆదికాండం 37వ అధ్యాయం. ఆ కాలములో రంగుల నిలువటంగి అంటే పెద్ద పెద్ద ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ రంగుల నిలువటంగి తయారు చేయటానికి కూడా ఎంతో ఖర్చు, ఎంతో నైపుణ్యం కావలసి వచ్చేది. పెద్ద పెద్ద దర్జీలు మాత్రమే వీటిని తయారు చేయగలరు. యాకోబు యోసేపును ప్రేమించి ఒక రంగుల నిలువటంగిని కుట్టించాడు. అప్పుడు యోసేపు సహోదరులు యాకోబు యోసేపును తమకంటే ఎక్కువగా ప్రేమించట చూచి వారు యోసేపు మీద పగబట్టిరి. తండ్రి చేత అధికముగా ప్రేమింపబడుతూ చక్కని రంగుల నిలువటంగి ధరించుకుని యజమానిలాగా యోసేపు తిరుగుతూ ఉంటే అది చూసి అన్నలు అసూయతో రగిలిపోయేవారు. ఇందులో యాకోబు బుద్ధిహీనత కూడా ఉంది. తనకు 12 మంది కుమారులు ఉంటే ఒక్క యోసేపునే ఎక్కువగా ప్రేమించాడు. బహుమతులు ఇచ్చే విషయంలో కూడా పక్షపాత బుద్ధిని చూపించాడు. ఆ కారణంగానే అప్పటి వరకు యోసేపును ప్రేమించిన అన్నలు ద్వేషించడం ప్రారంభించారు. ఇది యోసేపు శ్రమలకు ప్రారంభం. దీనికి తెలిసి తెలియకనే యాకోబు పక్షపాత బుద్ధి సహాయపడింది. ఆ తర్వాత యోసేపుకు ఒక కల వచ్చింది. తాను వెంటనే తన అన్నలందరి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు, నాకు వచ్చిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచూ ఉన్నాము. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడెను అని. అది విన్న యోసేపు అన్నలు, ఓహో అలాగా, నీవు నిశ్చయముగా మమ్మలను ఏలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో అన్నారు. యోసేపుకు కలిగిన ఈ కలను బట్టి, దానిని యోసేపు వారి అన్నలకు చెప్పిన విధానమును బట్టి యోసేపు అన్నలు అతని మీద మరింత పగబట్టారు. మరికొన్ని రోజులకే యోసేపుకు మరొక్క కల వచ్చింది. తాను వెంటనే తన అన్నల దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు, నాకు వచ్చిన మరొక్క కలను మీరు దయచేసి వినండి. సూర్య చంద్రులను, 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెను అని. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ ఇది చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును, నీ తల్లియు, నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదమా? ఇదా నీ కల అని యోసేపును గద్దించాడు. యోసేపుకు కలిగిన ఈ కలను బట్టి యోసేపు అన్నలు అతని మీద అసూయపడ్డారు. ఈ క్రమంలోనే యోసేపును అతని అన్నలు ఎంతలా ద్వేషించారో దేవుని వాక్యం కొన్ని మాటలలో వివరించింది. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనంలో యోసేపు మీద అతని అనలు పగబట్టారట. 5వ వచనంలో యోసేపు మీద అతని అనలు
మరీ పగబట్టారట. 8వ వచనంలో యోసేపు మీద అతని అన్నలు మరింత పగబట్టారట. ముందు పగబట్టిరి, ఆ తర్వాత మరీ పగబట్టిరి, ఆ తర్వాత మరింత పగబట్టిరి. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే చివరికి యోసేపును అతని అన్నలు పలకరించటము కూడా మానివేశారు. ఇలా కొన్ని రోజులకు యోసేపు అన్నలు వారి మందను మేపుటకు షికేము వైపుగా వెళ్లారు. యోసేపు తన తండ్రి దగ్గరే హెబ్రోను లోయలో ఉన్నాడు. అప్పుడు యాకోబు యోసేపును పిలిచి, షికేములో మందను మేపుటకు వెళ్లిన నీ అన్నల దగ్గరకు వెళ్లి వారి క్షేమము గురించి మరియు మంద యొక్క క్షేమము గురించి తెలుసుకునిరా అని అన్నారు. తండ్రి మాట ప్రకారం యోసేపు షికేమునకు వచ్చి అతని అన్నలు మందను తీసుకుని షికేము నుండి దోతానుకు వెళ్లారని విని దోతాను వైపుగా వెళ్ళాను. అప్పుడు దూరం నుండి యోసేపును చూసిన అన్నలు, అదిగో కలలు కనేవాడు వచ్చుచున్నాడు, ఇప్పుడు మనం వాడిని పట్టుకుని చంపితే వాడి కలలు ఏమవుతాయో చూద్దాము అని ఒకనితో ఒకడు అనుకున్నారు. అక్కడే ఉన్న రూబేను యోసేపును కాపాడుటకు ఆలోచన చేసి, సహోదరులారా, మీరిప్పుడు యోసేపును చంపి ఆ రక్తప్రాదమును మూట కట్టుకునేలా మీరు అతన్ని చంపరాదు, రక్తం చిందింపరాదు. ఇదిగో ఇక్కడే ఉన్న ఈ గుంటలో వాడిని పడవేసి మనం వెళ్లిపోదాము అని అన్నాడు. యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు వారు యోసేపును పట్టుకుని అతని అంగీని, అతడు తొడుక్కుని ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి నిలువుటంగిని తీసివేసి అక్కడే ఉన్నటువంటి గుంటలో పడవేసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఆ తర్వాత వారు భోజనము చేయుటకు కూర్చున్నారు. కన్నులెత్తి చూడగా ఐగుప్తు వైపునకు వెళుతున్నటువంటి మిద్యానీయులైనటువంటి వర్తకులు కనిపించారు. అప్పుడు యోధా లేచి, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనం? ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మివేయుదము, రండి, ఇలా అయితే అతనికి హాని చేయకుండానే వాడిని వదిలించుకోవచ్చు అని అన్నాడు. ఆ మాట విన్న మిగతా వారు దీనికి సమ్మతించిరి. వెంటనే ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ మిద్యానీయులైన ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుపోయిరి. Press the bell icon on the YouTube app and never miss another update. The Gate of Heaven, always good news.